కాపు సామాజిక వర్గ బడ పారిశ్రామికవేత్తల నుంచి జనసేన పార్టీ డబ్బులు వసూలు చేస్తుందని తన స్టింగ్ ఆపరేషన్ ద్వారా బయటపెట్టి సంచలనం సృష్టించాడు జర్నలిస్ట్ మూర్తి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపింది. ఏకంగా ఛానల్ యాజమాన్యమే మూర్తి ప్రసారం చేసిన కథనాలు, వీడియోలను ఆపించేసింది. దీనికి మనస్తాపం చెందిన మూర్తి ఛానల్కు రాజీనామా చేసి బయటకు వచ్చేశాడు. వచ్చాక పలు పదునైన ప్రశ్నలతో జనసేనాని పవన్కు ప్రశ్నలు సంధించారు. తాజాగా మూర్తి చేసిన స్టింగ్ ఆపరేషన్ అనంతరం విమర్శలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ ముఖ్య నాయకుల అంతర్గత సమావేశంలో స్పందించినట్లు తెలిసింది. పవన్ మాట్లాడుతూ, ఈ విషయాన్ని తేలికగా తీసుకోండి, మన పార్టీ నాయకులు కూడా దీనిపై స్పందించవద్దని చెప్పండి. ఈ విషయంలో ఆవేశంగా మాట్లాడి దీన్ని మరింత వివాదాస్పదం చేయవద్దు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేస్తే ప్రజలు మనల్ని, మన నిజాయితీని అర్థం చేసుకుంటారు అని పేర్కొన్నట్లు సమాచారం. తాజాగా జనసేన పార్టీ అధికార ప్రతినిధి విజయబాబు మాట్లాడుతూ, పార్టీ అన్నాక తిట్లు పొగడ్తలు సహజమని, దీన్ని భరిస్తామని సెలవిచ్చారు. స్టింగ్ ఆపరేషన్ గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, ఈ విషయంలో జనసేన పార్టీ అధికారికంగా స్పందించదని తేల్చి చెప్పారు. మహా టీవీ నుంచి వైదొలిగిన జర్నలిస్టు మూర్తి చేసిన విమర్శలకు స్పందిస్తే ఆయన్ను అనవసరంగా హీరోను చేసినట్టు అవుతుందని ఆయన తెలిపారు. మూర్తి జనసేన పార్టీని టార్గెట్ చేసి మరింత పాపులారిటీ సంపాదించుకునేందుకు రెడీ అయ్యాడని, అందుకే ఆయన్ని పట్టించుకోం అని స్పష్టం చేశారు. తామేమీ అక్రమంగా డబ్బులు తీసుకోలేదని, అన్ని పార్టీల్లాగానే విరాళాలు సేకరించామని తెలిపారు. ప్రభుత్వంలో ఉన్న వారిలా కాంట్రాక్టుల నుంచి కమిషన్లు, ప్రాజెక్టులో వాటాలు, మైనింగ్లో డబ్బులు తీసుకోలేదని తెలిపారు. స్వచ్ఛందంగా జనసేనకు విరాళాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చిన ప్రజల నుంచే తీసుకున్నామని వివరణ ఇచ్చారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.